వ్యామి దేవుని స్వరము మహాఘనత వహించిన పనిలోకపు తండ్రి ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించి వినుచున్న వారికి నూతన బలం శక్తి నూతన సంవత్సరంలో నీ దేవుల్లో కొమ్మరించమని యేసు పరిశుద్ధనామను ప్రార్థించి అనేతో వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి తానికొండ నిర్మల రూబేన్ గారు సౌమ్య రవితేజ సౌమ్య క్లినిక్ గాయత్రి హై స్కూల్ ఎదురుగా ప్రకాష్ నగర్ పాయికాపురం విజయవాడ పదిహేను కావున ప్రేక్షకులు తానికొండ గారి కుమారుడు రవితేజ జాబ్ కొరకు ప్రార్థించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ మనము మన కార్యక్రమంలోనికి వెళదాము గత వారం మనము పరిశుద్ధాత్మ కార్యములు పదహారవ భాగాన్ని గూర్చి ధ్యానించుకున్నాం అది అపోసుల కార్యములు పదమూడవ అధ్యాయము ఒకటి నుంచి పన్నెండు వచనాల వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం ధ్యానించుకున్నాం ఈరోజు మనము పరిశుద్ధాత్మ కార్యములు పదిహేడవ భాగాన్ని గురించి ధ్యానించుకోబోతున్నాం ఇది అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము పద్నాలుగు వచనం నుండి యాభై రెండవ వచనం వరకు మనం ఈరోజు ధ్యానించుకుని పోతున్నాం మనము ఈ పదమూడవ అధ్యాయం నుంచి ఒక విశేషమైన సన్నివేశంలోనికి వచ్చాం ఇది అపోస్తులైన పౌలు చేసినటువంటి మొదటి మిషనరీ ప్రయాణము అని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి మొదటి మిషనరీ ప్రయాణానికిగా మనము దీన్ని ధ్యానించుకోవాలి ఫ్రాక్సైజ్ అనే మాటకు గ్రీకులో పరిశుద్ధాత్మ కార్యములు లేదా ఏసు చేసిన కార్యములు లేదా అపోస్తులు చేసిన కార్యములు ఈ గ్రంథానికి మరొక పేరు మార్పుల గ్రంథము అని కూడా దీన్ని మనము పిలవచ్చును మరి ఎలుమ అనేటటువంటి గారడేవాడు ఏ విధంగా పౌలు ఆజ్ఞాపించుట చేత గుడ్డివాడై తిరుగులాడినాడో చూపును కోల్పోయి గత వారంలో మనము ధ్యానించాం అంటే పరిశుద్ధాత్మ అప్పటికే కార్యం చేయడం ప్రారంభించాడు పౌలు ద్వారా ఈరోజు మనము పద్నాలుగు నుండి నలభై ఒకటి వరకు ఉన్నటువంటి భాగంలో సువార్తను పౌలు అంతి ఒకయలో ప్రకటించడాన్ని మనము నేర్చుకోబోతున్నాం అంత్యోకయ అంటే ఏ అంత్యోకయ మనము గత వారంలో ధ్యానించుకున్నాం రెండు ఉన్నాయి అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు ఒక అంత్య సిరియాలో ఉన్నటువంటి అంత్యోకయ రెండవ అంత్యోకయ పిసిదియాలో ఉన్నటువంటి అంత్యోకయ మరి పౌలు బర్ణబాలు అంత్యోకాయలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు అంటే మనం ఈరోజు ఏ అంత్యోకాయాన్ని గురించి ధ్యానించుకునబోతున్నామో అంటే పిసిదియాలో ఉన్నటువంటి అంత్యోకాయలో వీరు దేవుని వాక్యాన్ని ప్రకటించారు అనే విషయాన్ని మనము చదువుకోబోతున్నాం చూడండి అపస్సుల కార్యముల గ్రంథము పదమూడవ అధ్యాయము పదమూడవ వచ్చిన నుండి చదువుకుందాం తరువాత పౌలును అతనితో కూడా ఉన్నవారును వాడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపులియాలో ఉన్న పెర్గేకు వచ్చిరి అతడి యోహాను వారిని విడిచిపెట్టి ఎరుసలేమునకు తిరిగి వెళ్ళను అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియాలోనున్న ఒక ఒకయుక్కు వచ్చి విశ్రాంతి దిన ముందు సమాజ మందిరములోనికి వెళ్ళి కూర్చుండిరి ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తరువాత సమాజ మందిరపు అధికారులు సహోదరులారా ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యం చెప్పవల ఉండేటలా చెప్పుడని వారికి వర్తమానము చేసిరి అప్పుడు పౌలు నిలవబడి చేసైగా చేసి ఇట్లనెను పౌలు బర్ణభాలు పరిశుద్ధాత్మ ద్వారా పిలువబడి పంపబడినటువంటి తరువాత వారు చేస్తున్నటువంటి మొదటి మిషనరీ ప్రయాణములో భాగంగా వారు మొట్టమొదటిగా ఎక్కడికి వచ్చారు అనేది ఇక్కడ పరిశుద్ధాత్ముడు మనకు లూకా గారి ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు వారు వాడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపులియాలోనున్న పెర్గేకు వచ్చిరి మొట్టమొదట వారు ఓడ ఎక్కారు బయలుదేరారు పరిశుద్ధాత్మ వారిని పంపించమని సంఘములో ప్రకటించాడు ఇప్పుడు వీరు వాడ ఎక్కి బయలుదేరి పాపు అనే ఊరు నుండి బయలుదేరి పంపూలియాలోనున్న పెర్గేకు వచ్చిరి అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి ఎరుషలేమునకు తిరిగి వెళ్ళాడు ఇక్కడ యోహాను అంటే ఎవరు మార్కు అనే మారు పేరు గల యోహాను అని మనము గుర్తుంచుకోవాలి అంటే మార్కు సువార్తను రచించినటువంటి యోహాను లేదా మార్కు దాన్నే మనం ఇంగ్లీష్లో జాన్ మార్క్ అంటాం యోహాను అంటే యేసు క్రీస్తు శిష్యుడైన యోహాను కాదు ఇక్కడ యోహాను వారిని విడిచిపెట్టి ఇర్షలేమునకు తిరిగి వెళ్ళాడు అంటే యేసుక్రీస్తు శిష్యుడైన యోహాను కాదు ఇతను లేదా జబ కుమారుడైన యాకోబు యోహాను కాదు ఇతను మార్కు అను మారు పేరు గల యోహాను ఆ మాట పరిశుద్ధాత్మ లేదా లూకా దాన్ని విస్తృతపరచకుండా ఏం చేశాడంటే యోహాను వారిని విడిచిపెట్టి ఎరుసలేమునకు తిరిగి వెళ్ళాడు అని చెప్పాడు ఈ విషయంలోనే పౌలకు బర్నబాకు తర్వాత మరి భాగంలో చాలా వివాదాలు ఏర్పడతాయి అందుచేత అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియాలోనున్న అంత్యోకయకు వచ్చి విశ్రాంతి సమాజ మందిరములోనికి వెళ్ళి కూర్చుండిరి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారయ్యా యోహాను వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత పెర్గే నుండి బయలుదేరి పిసిదియాలోనున్న అంత్యోకయకు వచ్చారు ఇప్పుడు మనం చెప్పుకునే అంత్యోక ఇదే పిసిదియాలోనున్న అంత్యోకయకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి కూర్చున్నారు నాటి దినాల్లో ప్రతి పట్టణములో కూడా యూదులకు సమాజ మందిరాలు ఉన్నాయి అని బైబిల్ స్పష్టంగా చెబుతుంది వారు విశ్రాంతి దిన ముందు ఆ సమాజ మందిరాల్లో కూడుకునేవారు లేదా ఆరాధనకు కూడుకునేవారు విశ్రాంతి దినం అంటే ఏమిటని చెప్పుకోవాలి మనము సబ్బాతు దినమని చెప్పుకోవాలి సబ్బాతు దినమంటే ఏమని చెప్పుకోవాలి శనివారము సబ్బాతు దినమని మనము దాని గురించి చెప్పుకోవాలి అంటే యూదులు కూడుకున్నటువంటి ఆ విశ్రాంతి దినము వారికి ఏది అని మనము నిర్ణయించి చెప్పుకోవాలంటే శనివారము నాడు సబ్బాతు దినందు వాళ్ళు విశ్రాంతి దినమున సమాజ మందిరాల్లో కూడుకునేవాళ్ళు యూదులు అన్యజనులు కూడా కొంతమంది వచ్చేవాళ్ళు అన్ని జనుల్లో నుండి యూదుల్లోనికి చేర్చబడిన వారిని ప్రాసలైడ్స్ అన్నాము ప్రాసలైడ్స్ అంటే సున్నతి చేయబడి వారు అని మనము నేర్చుకుంటున్నాము వీరు సమాజ మందిరములోనికి వెళ్ళి కూర్చున్నారు అప్పుడు సమాజ మందిరపు సమాజ మందిరములో ఎవరుండేవాళ్ళు వాళ్ళ సమాజ మందిరాల్లో అంటే వాళ్ళ సమాజ మందిరాల్లో వాళ్ళకి సునగోగులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు ఆరాధన చేసే ఆనవాయితీ ఏమిటంటే ముందుగా ధర్మశాస్త్రాన్ని చదివేవాళ్ళు ప్రవక్తల లేఖనములను చదివేవాళ్ళు ధర్మశాస్త్రం అంటే మోసే ధర్మశాస్త్రము అనుకోవాలి దాన్ని పంచగ్రంథములు పెంటాచ్యూ కన్నాము యహోవా ధర్మశాస్త్రం అన్నా మోసే ధర్మశాస్త్రం అన్నా ఒకటే అని మనము నేర్చుకుంటున్నాం కనుక ధర్మశాస్త్రమును చదివిన తర్వాత ప్రవక్తల లేఖనములను కూడా చదివేవాళ్ళు ప్రవక్తల లేఖనాలు ప్రవక్తల గ్రంథాలు ప్రవక్తల గ్రంథాలన్నీ మొత్తము పదిహేడు ఐదు పెద్ద ప్రవక్తలు అయితే పన్నెండు చిన్న ప్రవక్తలు ఈ ప్రవక్తల గ్రంథాలను కూడా వీళ్ళు చదివి వినిపించేవాళ్ళు ఆ పాఠం అయిపోయింది ఇక వాళ్ళ పని ముగిసింది ముగిసిన తర్వాత ఆ సమాజం మంది అధికారులు వీళ్ళు వచ్చి కూర్చున్నారు కదా పౌలు బర్ణవాలు వీళ్ళు ఏదైనా బోధించడానికో చెప్పడానికో వచ్చారు అనే విషయాన్ని వాళ్ళు గ్రహించారు గ్రహించి వీళ్ళకు వాక్యము పట్ల జిజ్ఞాస ఉంది వాక్యాన్ని బోధించడానికి గల దాహం ఉంది ఆసక్తి ఉంది దానికి కాగల ప్రేరణ వీళ్ళలో ఉంది అని వాళ్ళు గ్రహించి అయ్యా మీరు ఏదైనా బోధించాలనుకొని ఇక్కడికి వచ్చినట్లయితే మీలో ఎవరైనా దేవుని వాక్యాన్ని బోధించవచ్చును అని చెప్పి వారితో చెప్పినప్పుడు పౌలు లేచి నిలబడ్డాడు అని ఉంది బర్ణబా లేచి నిలబడ్డాడు అని లేదు కానీ పౌలు లేచి నిలబడ్డాడు అంటే పౌలుకిప్పుడు వాక్యము పట్ల గొప్ప దాహం వచ్చేసింది అందుకే పరిశుద్ధ ఆత్మ పౌలును ప్రత్యేకించాడు పౌలు నిలవబడి అంటున్నాడు చేసైగా చేసి ఇట్ల నేను ఇస్రాయేలీలారా దేవునికి భయపడి వారలారా వినుడి ఇస్రాయేలును ఈ ప్రజలు దేవుడు మన పితృలను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులయి ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత వారిని అక్కడి నుండి తీసుకొని వచ్చి ఇంచుమించు నలభై ఏండ్ల మట్టు కారణ్యములో వారి చేష్టలను సహించెను మరియు కనాను దేశములో ఏడు జాతులు ఏడు జాతుల వారిని నాశనము చేసి వారి దేశములను వీరికి స్వాస్థ్యముగా ఇచ్చెను ఇంచుమించు నాలుగు వందల యాభై సంవత్సరములు ఇట్లు జరిగెను అటు తరువాత ప్రవక్త అయిన సముయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేసాను ఆ తరువాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడనైన సౌలును వారికి నలభై ఏండ్ల వరకు దయచేసెను తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను మరియు ఆయన నేను యశై కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశములను నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చను పౌలు ప్రసంగించడం ప్రారంభించాడు అయా ఇస్రాయేలీలైనటువంటి ఈ జాతి దేవునికి భయపెడేటువంటి జాతి ఈ జాతికి దేవుడు చేసిన మన పితృ దేవుడు చేసింది ఏంటంటే ఐగుప్త దేశంలో నుండి వీరిని మోసుకొని వచ్చి అక్షిరాజు తన రెక్కల మీద పిల్లలను మోసుకొని వచ్చినట్లుగా దేవుడు వీరిని మోసుకొని వచ్చి మరి ఈ కానాను దేశాన్ని వీరికి ఇచ్చి అక్కడ ఉన్న ఏడు జాతుల వారిని ఆయన వెళ్ళగొట్టి వీరికి మరి ఇచ్చాడు స్వాస్థ్యముగా వీరు ఐగుప్తు దేశంలో నాలుగు వందల యాభై ఏళ్ళు సుమారుగా బానిసలుగా జీవించిన తర్వాత వారికి న్యాయాధిపతులను ఇచ్చాడు ఆ న్యాయాధిపతులను ఇచ్చిన తర్వాత సమూహులను ఇచ్చాడు సముయలునిచ్చిన తర్వాత వాళ్ళు రాజు కావాలని కోరుకున్నప్పుడు సౌలును కీషు కుమారుడైన సౌలును మొట్టమొదటిగా రాజుగా ఇచ్చాడు అతడు నలభై సంవత్సరాలు పరిపాలించాడు అతని తర్వాత ఎస్ఐ కుమారుడైన దావీదు నేను కనుగొన్నాను అతడు నా ఉద్దేశం నెరవేర్చువాడని చెప్పి దావీదుకు రాజ్యాన్ని అప్పగించాడు అతడు నలభై సంవత్సరాలు పరిపాలించాడు దీనంతటికీ మనమే సాక్షులము అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఇరవై మూడవ చిరుములు అంటున్నాడు అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇస్రాయేలు కొరకు రక్షకుడకు యేసును పుట్టించెను ఆయన రాకముందు యోహాను ఇస్రాయేలు ప్రజలకందరికీ మారు మనసు విషయమైన బాప్తీసు ప్రకటించెను యోహాను తన పనిని నెరవేర్చుచుండగా చుండగా నేనెవడనని మీరు తలంచుచున్నారు నేను ఆయనను కాను ఇదిగో నా వెనక ఒకడు వచ్చుచున్నాడు ఆయన కాళ్ళు చెప్పులు ఇప్పటికైనా నేను పాత్రుడును కానని చెప్పాను ఇప్పుడు రాజైన తర్వాత దావీదు దగ్గర నుండి ఇక ఎవరైనా సరే దావీదు సంతానములో నుండి రావాల్సిందే కదా దావీదు గోత్రంలోని రావాల్సింది కదా ఇస్రాయేలీలు పంతొమ్మిది మంది రాజులు యూదా రాజులు ఇరవై మంది ఎవరు పరిపాలించిన మూలకర్త ఎవరు దావీదే గనక పౌలు అంతటితో దావీదు పరిపాలన ముగించిన తర్వాత బాప్తి స్మిత్ గురించి చెప్పుతున్నాడు ఈ బాప్తి స్మితి యోహాను యేసు క్రీస్తుని గురించి ఏమని ప్రకటించాడు ఇదిగో నా వెనక వచ్చుచున్నవాడు ఆయన నాకంటే గొప్పవాడు నేను ఆయన చెప్పుల వారు ఇప్పటికైనా పాత్రుడను కాను అని యోహాను అరణ్యములో ప్రకటించాడు సహోదరులారా అప్రహాము వంశిస్తులారా దేవునికి భయపడేవారులారా ఈ రక్షణ వాక్యం మన యొద్ధకు పంపబడి ఉన్నది హిరుసలేములో కాపర వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతిరమున చదవబడుచున్న ప్రవక్తల వచనమునైనా గ్రహింపక ఆయనకు శిక్ష విధించడం చేత ఆ వచనం నెరవేర్చిరి ఆయన ఎందు మరణమునకు తగిన ఏతు కనబడకపోయినను ఆయనను చంపించవలని వారు పిలాతును వేడుకొని వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయనను రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను ఆయన గలలయ నుండి ఎరుసలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడెను వారిప్పుడు ప్రజలు ఎదుట ఆయనకు ఉన్నారు దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చున్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము ఇప్పుడు పౌలు తన ప్రసంగములో మరి ప్రవక్తలు చదవబడు ప్రవక్తల ద్వారా చదవబడుతున్నటువంటి ఈ లేఖనాల్లో మీరేం గ్రహించారు ఈ లేఖనముల్లో నుండే నెరవేర్పు కొరకే క్రీస్తుని ఈ లోకానికి పంపిస్తే మీరు ఆయనను సిలువ వేసి చంపారు మరి ఆయన శిక్ష విధుడి చేత ధర్మశాస్త్రాన్ని మీరు ప్రవక్తల గ్రంథాలను నెరవేర్చిన వారయ్యారు అయితే ఆయన సమాధి చేశారు ఇప్పుడు మరణం ఆయన బంధించడం అసాధ్యం గనుక దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపాడు మరి గల్ల నుండి ఎరుసలేము వరకు మరి ఉన్నటువంటి వారికి ఆయన అనేక దినములు కనబడ్డాడు లేచిన తర్వాత మరి ఇప్పుడు అందరూ వాళ్ళంతా ఇప్పుడు ఆయనకు సాక్షులుగా ఉన్నారు కనుక దేవుడు తన పితృలకు చేసిన వాగ్దానాన్ని యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చాడు ఏసుక్రీస్తు యొక్క నెరవేర్పు ఎందులో ఉంది ధర్మశాస్త్రములో ఉంది అందుకని యేసు బ్రహ్మడు ధర్మశాస్త్రాన్ని కొట్టివేటుకు నేను రాలేదు కానీ దాన్ని నెరవేర్చుటకే వచ్చి ఉన్నాను అంటే ధర్మశాస్త్రములు ప్రవక్తల గ్రంథాలు ఎవరిని గూర్చి చెప్తున్నాయి ఎవరిని గూర్చి ప్రకటిస్తున్నాయి యేసు నాడు యూదులతో లేఖనములను మీరు పరిశోధించండి అవి నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి అని చెప్పాడు ప్రవక్తల గ్రంథాలు ధర్మశాస్త్రము ఇవన్నీ కూడా ఎవరి పట్ల కేంద్రీకృతమై ఉన్నాయి అంటే యేసునే కేంద్రస్థానముగా చేసుకొని అవన్నీ మరి ఘోషిస్తున్నాయి లేఖనాలు ఘోషిస్తున్నాయి అనే విషయాన్ని పౌలు వాళ్ళకి వివరించడం ప్రారంభించాడు మరియు నీవు నా కుమారుడువు నేడు నేను నిన్ను కంటిని అని రెండవ కీర్తన వ్రాయబడినది మరియు కుళ్ళు పట్టకుండా ఆయనను మృతుల్లో నుండి లేపటట్టి దావీధులకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును అవి నమ్మకములైనవని చెప్పాను కాబట్టి వేరొక కీర్తన ఎందు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయని చెప్పుచున్నాడు దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరమువారికి సేవ చేసి నిద్రించి తన పితృకు చేర్చబడి కుళ్ళిపోయాను కానీ దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు కాబట్టి సహోదరులారా మీకు ఈయన ద్వారానే పాక్ష పాపక్షపణ ప్రచురమగుచున్నదనియు మీరు మోసే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతురో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడు ఈయన వల్లనే నీతిమంతుడిగా తీర్చబడిన నీవు మీకు తెలియనుగాక ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదికి రాకుండా చూచుకున్న అదేమనగా ఇదిగో తిరస్కరించు వర్ల ఆశ్చర్యపడుకుడి నశించుడి మీ దినములలో నేను ఒక కార్యము చేసేదను ఆ కార్యం ఒకటి మీకు వివరించినను మీరెంత మాత్రమునో నమ్మరు అనను వారు సమాజ నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి తమతో చెప్పవల్లని జనులు వేడుకొని సమాజ మందిరంలోని వారు లేచిన తరువాత అనేకులు యూదులను భక్తిపరైన యోధామత ప్రవిష్ఠులను పౌలును బర్ణబాను వెంబడించిరి వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవాలని వారిని హెచ్చరించిరి మరి ఇక్కడ మనం చెప్పబడుచున్నట్లుగా చదివిన భాగంలో మరి రెండవ కీర్తనలో ఏమని వ్రాయబడింది నీవు నా కుమారుడు నేను నిన్ను కని ఉన్నాను అని వ్రాయబడింది మరియు నీవు నన్ను కుళ్ళు పట్టనీయవు అని దావీదు కీర్తనలో రచించాడు అయితే దావీదు మరి సేవ చేసి నిద్రించి కుళ్ళిపోయాడు కానీ మరి దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు ఎవరు దేవుడు లేపిన వాడెవరు రోమా ఎనిమిది పద్నాలుగులో క్రీస్తు క్రీస్తుయేసును మృతులలో నుండి లేపిన వాని ఆత్మ మీలో క్రీస్తు క్రీస్తుయేసును మృతులలో నుండి లేపినవాడు తన పరిశుద్ధాత్మ ద్వారా మిమ్ములను కూడా తిరిగి లేపును అంటూ ఉన్నాడు యేసు క్రీస్తు మృతులలో నుండి లేపిన వాడెవరు పరిశుద్ధాత్మదేవుడు తావీదు కుళ్ళు పట్టాడు కానీ ఆయన కుళ్ళు పట్టలేదు మూడవ దినమున ఆయన సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు సమాధులు ఆయన లేడు దేవదూతలు కూర్చున్నారు కాళ్ళ వైపున ఒకడు తల వైపున ఒకడు ఆయన లేచాడు వెళ్ళండి గెలలేకు అని చెప్పారు కాబట్టి సహోదరులారా మీరు ఈ సువార్తను కనుక తిరస్కరించినట్లయితే మీరు నశించిపోతారు అని చెప్పి వాళ్ళు అక్కడ నుండి బయటకు వచ్చినప్పుడు భక్తి పరులైన యూదులు మత ప్రవిష్టులు అందరూ కూడా పౌలును బర్నభాను వెంబడించినప్పుడు వాళ్ళన్నారు దేవుని కృపలో మీరు నిలకడగా ఉండండి అని వారిని హెచ్చరించారు మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చను యూదులు జనసమూహములు చూచి మచ్చరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాడికి అడ్డము చెప్పిరి అప్పుడు పౌలును బర్ణబాయు ధైర్యముగా ఇట్లనిరి దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట అవశ్యకమే అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మును మీరే నిత్యజ్యం మనకు అపాత్రులుగా ఎంచుకొనిచున్నారు గనుక ఇదిగో మేము అన్న జల్లెందుకు వెళ్ళుచున్నాము ఎలైనగా నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉన్నట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా వెలుగుగా ఉన్నానని ప్రభు మాకు ఆజ్ఞాపించను అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి మరియు నిత్యజము నిర్ణయించబడిన వారందరూ విశ్వసించిరి ప్రభు వాక్యం ఆ ప్రదేశమన్నంతటా వ్యాపించను కానీ యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్ణబాకును హింస కలుగజేసి వారి తమ ప్రాంతములను వెళ్ళగొట్టిరి వీరు తమ పాదూళ్ళని వారి తట్టు దులిపివేసి ఈ కొనియాకు వచ్చిరి అయితే శిష్యులు ఆనంద భరితులై పరిశుద్ధాత్మతో వారైరి కనుక వీరు వారికి సువార్తను ప్రకటించిన తర్వాత మరుసటి విశ్రాంతి దినమున మళ్ళీ వీళ్ళు సమాజం అందరిలోనికి వెళ్ళారు వెళ్ళి మళ్ళీ పౌలు బర్ణబాలు మరి దేవుని వాక్యాన్ని మరి ప్రకటిస్తూ వచ్చారు మరి మరుసటి విశ్రాంతి రమన పట్టణమంతా కూడి వచ్చిందని మనం చూస్తున్నాం అప్పుడు మరి పౌలు బర్ణబాలు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు మరి ఇక్కడ ఉన్న యూదులు కొంతమంది మరి స్త్రీలను రేపి వీళ్ళకు విరోధంగా వాళ్ళ మీదకు లేపి వాళ్ళకి హింస కలుగజేశారు అని మనం చూస్తున్నాం మరి మేము అన్ని జనుల దగ్గర పంపబడ్డాము బూదిగంతంలో రక్షణార్థం ఉన్నట్లు నేను అన్ని జిల్లులకు వెలుగ్గా ఉంచున్నాను అని ప్రభు మాకు ఆజ్ఞాపించారు అని చెప్పి వాళ్ళు మేము అన్నజనుల దగ్గరికి వెళ్ళిపోతున్నామని చెప్పారు అప్పుడు అన్ని ఆ మాట విన్నప్పుడు చాలా సంతోషించారు అనేకులు మరి నిత్య జీవనం నిర్ణయించబడిన వారు విశ్వసించారని ప్రభువాక్యము ఆ ప్రదేశమంతంతటా వ్యాపించను అని మనం చూస్తున్నాం భక్తి మర్యాదగల స్త్రీలను ప్రముఖులను పౌరులకు బానుభావకును హింస కలుగజేసి వారిని ఆ ప్రాంతంలో వెళ్ళగొట్టినప్పుడు వీరు తమ పాదధూళిని వారి తట్టు దులిపివేసి ఈ కొనియా వరకు వచ్చిరి ఈ కొనియాకు వచ్చిరి అయితే శిష్యులు ఆనందపరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి వీళ్ళు అంతయోకై నుండి మరి వాళ్ళ పాద పాదధూళ్ళని అక్కడ దులిపివేసి వీరు మళ్ళీ ఎక్కడికి వచ్చారంటే వీరు ఈ కొనియాకు వచ్చారని మనము నేర్చుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అతి పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని అయినా ఈ విధంగా మరి సమర్పించినటువంటి వారు తానికొండ నిర్మల గారు రూబేన్ గారు సౌమ్య రవితేజ ఆ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించి ఈ సంవత్సరంలో ఆ బాబుకు జాబ్ అనుగ్రహించి వారి క్లినిక్ను అత్యాభివృద్ధి కలుగజేయమని విన్న వాక్యము మరి ప్రతి వారి హృదయంలో ఫలించుటకు సహాయం చేయమని దుష్ట శక్తులను అయిపోర్చమని మంత్రశక్తుల్ని అయిపోర్చమని నా జరిడని వేస్తున్నామున ప్రార్థించేతి వినయంతో వేడుకుంటున్నాం పరలోకము తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఏ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మద్దు చని సహవాసమైన సినిధి భూలోకమైన సకల పరిశుద్ధుల విశ్వాసులకు ఎంతవరకు ఆయన వాక్యం ఎంతమంది శ్రోతలు విన్నారు ప్రార్థనా టీవీ శ్రోతలందరికీ ఆయన కృప తోడై ఉండి నడిపించునుగాక ఆ మేన్ యేసు రక్తమే జయం చిలుపు రక్తమే జేం ఉపాధి శక్తులకు సర్వం నాశనం ఏ సునామునికే సంపూర్ణ బ్లెస్ యు మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు విశ్వద హ్యాపీని అందరికి అందరికీ